ఈ వీడియోలో మనం సింపుల్ టిప్స్ తో హెయిర్ లాస్ కు చెక్ వేద్దాం. జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఆడ మగ అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం, మారిపోతున్న ఆహారపు అలవాట్లు ఇతరాత్ర కారణాల వల్ల పురుషుల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇక స్త్రీలలోనూ ఈ సమస్య అధికమే. జుట్టు రాలుతోందని ఏవేవో నూనెలు, షాంపూలు వాడి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటున్నాము. అయితే రాలిపోతున్న జుట్టును చూసి బాధపడటం మానేసి దాని నివారణకు పరిష్కారం ఆలోచించాలి. కెమికల్స్తో కూడిన ప్యాకేజ్డ్ నూనెలు, షాంపూలకు స్వస్తి చెప్పి ప్రకృతి సిద్ధమైన సహజ చిట్కాలు పాటిస్తే హెయిర్ లాస్ను అదుపులో పెట్టచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, వేడి నూనెతో మసాజ్. స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా బాదాం నూనెను తీసుకొని కాస్త వేడి చేయాలి. ఇప్పుడు ఆ నూనెను తలకు పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. నెంబర్ 2, బీట్రూట్ జ్యూస్. శారీరకంగా మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి వంటింట్లో పరిష్కారం దొరుకుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. మన ఇంట్లో పోషకాహార లోపాన్ని బీట్రూట్ పూర్తి చేస్తుంది. కాబట్టి మీరు రోజు తీసుకునే ఆహారంలో బీట్రూట్ జ్యూస్ను కూడా చేర్చితే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. నెంబర్ 3, ఉల్లిపాయ జ్యూస్. ఉల్లిపాయ జ్యూస్ చాలామందికి రుచించదు, కానీ దీనిలో అత్యధికంగా ఉండే సల్ఫర్ మీ కుదుళ్ళ మధ్యలో రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. కుదుళ్ళ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సూక్ష్మజీవులను అరికట్టి మీకు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. నంబర్ 4, గ్రీన్ టీ. గ్రీన్ టీ అన్ని ఆరోగ్య సమస్యలకు మంచిదే. గ్రీన్ టీ వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు కొత్త వెంట్రుకల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇది మీ జీవక్రియను పెంచి జుట్టు ఎదుగుదల రేటును కూడా పెంచుతుంది. ఒకసారి గ్రీన్ టీ సొల్యూషన్ని మీ జుట్టుకు పట్టించండి, తేడా మీకే తెలుస్తుంది. నెంబర్ 5, మెడిటేషన్. ఒత్తిడి మనిషిలోని అనేక సమస్యలకు ఇదే కారణం. దీన్ని తగ్గించుకోగలిగితే చాలా రుగ్మతలు దూరమవుతాయి, జుట్టు రాలిపోవడం కూడా. మీరు రోజు ధ్యానం అంటే మెడిటేషన్ చేయడం వల్ల మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు రాలడాన్ని కూడా నివారించవచ్చు. నెంబర్ 6, ఉసిరి. జుట్టు సంబంధిత సమస్యలకు ఉసిరిని మించిన ఔషధం ఇంకొకటి లేదు. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణమైన విటమిన్ సి లోపానికి ఉసిరితో చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, నెత్తిమంటను నివారిస్తాయి. ఉసిరిని తలకు పట్టించడం వల్ల కుదుళ్లకు పోషకాలు బాగా అందుతాయి. దీంతో జుట్టు దృఢంగా మెరుస్తూ ఉంటుంది. నెంబర్ 7, న్యాచురల్ హెయిర్ మాస్క్. జుట్టుకు రకరకాల హెయిర్ మాస్కులు వేసుకోవడం మంచిది. అయితే అవి రసాయనాలతో కూడినవి కాకుండా చూసుకోవాలి. సహజ సిద్ధమైన అరటి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనె వంటి వాటితో హెయిర్ మాస్కులు వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. వీటిలో తేనె, ఆలివ్ ఆయిల్తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు చాలా ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె అంతే భాగం ఆలివ్ ఆయిల్ తీసుకొని బౌల్లో మిక్స్ చేయాలి. దీనికి చిటికెడు దాల్చిన చెక్క గుండను కలిపి పేస్టులా కలపాలి. తరువాత జుట్టుకు వేసుకోవాలి. నెంబర్ 8, వేపాకులు. వేప సర్వరోగ నివారిణి. దీనిలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. వేపలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడానికి అద్భుతంగా దోహదపడతాయి. అంతేకాకుండా కుదుళ్ళు దృఢంగా తయారవడానికి వేప అద్భుతంగా పనిచేస్తుంది.
వేపను హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. వేపాకును ముద్దగా చేసుకొని ఉడికించాలి. చల్లార్చిన తరువాత తలకు పట్టించాలి. అరగంట అలానే ఉంచి తరువాత తలస్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 9 కలబంద. కలబంద అంటే అలోవెరాలో ఉండే ఎంజైములు జుట్టు ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి. తలకు కలబంద జ్యూస్ లేదా జెల్ను పట్టించడంతో పాటు పరిగడుపుని 1 టీ స్పూన్ కలబంద జ్యూస్ తీసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. నెత్తిపై ఉన్న మృతు కణాలను కలబంద తొలగిస్తుంది. అంతేకాకుండా కుదుళ్లను దృఢంగా చేస్తుంది. 10 గుడ్డు పెరుగు పేస్ట్. ఇది చాలామందికి తెలిసిన చిట్కానే. గుడ్డులోని తెల్ల సోన పెరుగు కలిపి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. గుడ్డులో సల్ఫర్ అధికంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా దృఢంగా కావడానికి సల్ఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుడ్డులో ఉన్న సల్ఫర్ కెరాటిన్ కొలాజన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చుండ్రును కూడా నివారిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పరిష్కారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న సమస్యలను సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటి పరిష్కారాలను మేము మరో వీడియోలో తెలియజేస్తాము. కానీ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.